సో అంత నార్మల్గా ఉంది కదా, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ వేస్తాను. ఓకే ఓకే. సో ఇనాయా సుల్తాన్, సో మీ పేరుకి మీనింగ్ ఏంటండి? ఇనాయా అంటే ఇప్పుడు మీకు తెలుగులో కరుణ లాగా, ఓకే, అలాంటి మీనింగ్ వస్తుంది ఇనాయా అంటే. ఓకే. సుల్తానా అంటే ఎలాగో తెలుసు కదా, క్వీన్. క్వీన్. యా. సో మీ ఫేవరెట్ హీరో? ఇప్పుడు నాకు ఫేవరెట్ హీరో అంటే నేను ఒకటే హీరో అని చెప్పలేను, ఒక్కొక్క హీరో స్టైల్ ఒక్కొక్కలాగా నాకు ఇష్టం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఓకే. మహేష్ బాబు ఆ పేరులోనే ఏదో ఉంది, ఆ మ్యాజిక్ అంటే ఇష్టం. కానీ మహేష్ బాబు గారు కూడా ఎక్కువగా ఫ్యామిలీ పర్సన్ కాబట్టి ఇంకా బాగా నచ్చుతారు కదా. ఫేవరెట్ హీరోయిన్ అండి? ఆబ్వియస్లీ సమంత. ఓకే, నాకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆల్రెడీ తెలిసిందే. అండ్ నేను కొన్ని విన్నాను అంటే నార్మల్గా, అంటే బాలయ్య బాబు గారు కూడా మీకు బాగా నచ్చుతారంట. బాలయ్య బాబు అని నేను ఎక్కడికైనా వెళ్తే జై బాలయ్య అంటారు కదా, అలా చెప్పే వాళ్ళు నేనే నెంబర్ వన్ ఉంటా. అంటే ఇంకో నాకు ఎవరిదైనా మూవీ చేయాలని మీరు అడిగారు, ఆ క్వశ్చన్ నేను స్కిప్ చేశాను అనుకుంటా. కానీ నేను ఎవరిదైనా మూవీ చేయాలని కోరిక నాకైతే బాలయ్యతో మూవీ చేయాలని ఉంది. ఖచ్చితంగా ఒక మూవీ అయితే ఖచ్చితంగా యాక్ట్ చేయాలి తనతో. అండ్ మీరు బాలయ్య బాబు గారి ఆహాల ఇంటర్వ్యూస్ చూసి కూడా ఎక్కువగా పోస్టులు పెట్టేవాళ్ళు, ఇంటర్వ్యూ చాలా బాగుంది, జై బాలయ్య అది అని. అంటే ఎవరు మూవీస్ లో వేరే బాలయ్యని చూసారు, అంటే బాలకృష్ణ అంటే ఇది, బాలకృష్ణ అంటే అది అన్నారు. కానీ తన ఆ ఇంటర్వ్యూలో ఎంత క్యూట్ గా, అసలుకి ఎంత ఫన్నీ వేలో అందరిని ఎంటర్టైన్ చేశారంటే, నేను అసలుకి బాలయ్యలో ఇలాంటి ఒక వేరియేషన్ ఉందా, అసలు బాలకృష్ణ సార్తో ఎంత వేరియేషన్, ఇలా ఉంటారా బాలకృష్ణ యాక్చువల్గా మూవీలో, ఎంత కోపంగా ఎంత ఇదిగా డైలాగ్లు, పెద్ద పెద్ద డైలాగ్లు అలా చెప్పేసి ఆయన అంటూ ఒక మాస్ హీరో నుంచి ఇంత ఎంటర్టైన్ చేయగలరా అని చెప్పి నాకు చాలా బాగా నచ్చారు బాలకృష్ణ సార్. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్? ఫ్రెంచ్ ఫ్రైస్. నాన్ వెజ్ లో ఏ ఐటమ్ అంటే ఎక్కువ ఇష్టం? నాన్ వెజ్ లో ఆబ్వియస్లీ ఫిష్. మా మమ్మీ ఫిష్ అస్సంగా చేస్తుంది, ఫిష్ పులుసు అవన్నీ, రాగి సంగటి, ఫిష్ పులుసు, చేపల పులుసు రాగి సంగటి, ఓకే, చేప ఫ్రై చాలా. ఇంకా మంచి ఫుడ్. అండ్ ఎక్కడికైనా ఒక డెస్టినీకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు ఎక్కువ? నా ఫేవరెట్ డెస్టినీ అంటే ప్యారిస్. యూరోప్కి వెళ్ళాలి నేను, యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలి, యూరోప్ లో బాగా తిరగాలి. సో అది నా ఫేవరెట్. టైం కూడా వస్తుంది రావాలి ఇంత పేషెన్స్ తో, అంటే లైక్ అమీర్పేట్ నుంచి ఇవాళ ఇంత దూరం వచ్చారు, ఇంకా మీ మూవీ రిలీజ్ కి కూడా దగ్గరలో ఉంది. జర్నీ నగిరి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ? నగిరి. చూడండి, నగిరి, అమీర్పేట్, హైదరాబాద్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్, అంతేగాని బ్రేక్ అయితే పర్లేదు. సో ఒక డైరెక్ట్ క్వశ్చన్, జెన్యున్ ఆన్సర్ చేయాలి. మీకు కనుక లైఫ్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఒక వరం వచ్చింది, ఆ వరం ఉండే ఏం చేస్తారు? హీరోయిన్ అవుతారా? ఫాదర్ గురించి ఏమన్నా మళ్ళీ రీకాల్ చేస్తారా? ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారా? టఫ్ క్వశ్చన్. ఇంకొక ఆప్షన్ లేదా? లేదు లేదు, ఈ రెండిట్లో ఒకటి చెప్పండి. ఈ రెండిట్లో ఒకటి అంటే నేను మా ఫాదర్ని పిలిచి ఏం చేయమంటావు డాడీ, నేను నువ్వు అడుగుతా, నేను ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను. ఓకే. మా ఫాదర్ చెప్పింది అప్పుడు చేస్తా. నిన్ను చూస్ చేసుకోమంటావా, నేను ఇండస్ట్రీని చూస్ చేసుకోమంటావా అని అడుగుతాను. ఓకే. మా ఫాదర్ ఏం చెప్తే అప్పుడు అది చేస్తా. నైస్. నేను ఇండస్ట్రీ అంటారేమో అని కొంచెం ఫీల్ అవుతా అనుకున్నా, కానీ మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, ఆయన పేరు ఎత్తితేనే వెంటనే మీ కళ్ళలో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి.